రా బంగారం లేట్ అయ్యింది. కాలేజ్ లాస్ట్ డే కదా అందుకే లేట్ అయ్యింది. సరే మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పావా? ఇంకా లేదు. ఇంకా రేపు ఆడిషన్ ఉంది నాకు టిఎఫ్సిసి లైవ్లో. ఒక యాంకర్ జాబ్ వస్తే మట్టుగా నీకు జాబ్ ఉంటుంది నాకు జాబ్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ప్రాబ్లం ఉండదు కాబట్టి రేపు జాబ్ వచ్చాక ఖచ్చితంగా చెప్తాను. సరే నీకు జాబ్ రావాలని కోరుకుంటున్నా. సరే అయితే ఇంట్లో లేట్ అవుతుంది నేను బయలుదేరతా. ఇంట్లో వెయిట్ చేస్తాను. కూర్చోమ్మా. నమస్తే సార్. నమస్తే. పేపర్లో హ్యాడ్ చేశారు కదా సార్ కోసం మేము. అవును. మౌనిక నీ రెజ్యూమ్ ఇవ్వు. ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ ఎక్కడ చేయనట్టున్నారు? ఓకే నేను కాల్ చేస్తానమ్మా. నీ నంబర్ ఉంది కదా నేను కాల్ బ్యాక్ చేస్తా. శ్రావణి ఈ జాబ్ ఇద్దరికి అవసరమే కాకపోతే ఇంట్లో పెద్దదాన్ని కాబట్టి ఒకవేళ ఇద్దరిలో ఎవరికి వచ్చినా పర్వాలేదు నాకు వస్తే బాగుంది అనుకుంటున్నాను అవసరం కూడా. ఓకే ఓకే అక్క నాకంటే నీకే ఇంపార్టెంట్ ఈ జాబ్ సో నాకు వచ్చినా కూడా నీకే రికమెండ్ చేస్తాను అక్క. థ్యాంక్ యూ రా. సార్ పిలిచారా? ఎవరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు సార్ ఇంటర్వ్యూ కోసం. పిలవండి. ఓకే సార్. ఇక్కడ మైథిలి ఎవరు? నేనే. సార్ ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. నమస్కారం అమ్మా కూర్చోండి. నా పేరు మైథిలి సార్ నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నా రెజ్యూమ్ చూసి నా టాలెంట్ చూస్తే ఇవ్వండి. చదువుకున్నావు? నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీటెడ్ సార్. జాబ్ అవసరమా? జాబ్ చాలా అవసరం సార్ మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అందుకని. నీకు కన్ఫర్మ్ రేపు వచ్చి జాయిన్ అవ్వు. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా వెల్కమ్. రైట్ గో. శ్రావణి సార్ పిలుస్తున్నారు. అమ్మా నమస్కారం కూర్చో. పేపర్లో యాడ్ ఇచ్చారు కదా సార్ జాబ్ కావాలని. పని నీ రెజ్యూమ్ ఇవ్వు. చదువుకున్నావు? టెక్నీషియన్. ఓకే పాలిటెక్నిక్. ఎక్కడ నుంచి చేసావమ్మా? చేసాను సార్. మీ నంబర్ కాల్ చేస్తా. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఓకే అమ్మా వెల్కమ్. అదే కూర్చోండి. అందరు బాగుంటారు అమ్మా నాన్న? సరే నేను హీరోయిన్ వచ్చింది. చెల్లి బాగున్నారా? ఇద్దరు బాగున్నారు. ఇద్దట్లో ఎవరైనా ఓకే. అమ్మా అక్క జాబ్ వచ్చిందమ్మా. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఎవరమ్మా వాళ్ళు? పెళ్లి సూపులోకి వచ్చారు. ఎవరికి పెళ్ళి? మీకు. నాకా? నాకు ఇష్టం లేదు. కావాలంటే శ్రావణికి చేయండి. చిన్నోళ్ళకి చేయరు పెద్దోళ్ళకి చేస్తారు. పర్లేదు అక్క చేసుకోవచ్చు కదా. కాబోయే బాబుగారు చాలా బాగానే ఉన్నారు కదా. నచ్చితే నువ్వే పెళ్లి చేసుకో నాకు అవసరం లేదు. ఎవరికి వెళ్ళినా నాకు తెలుసు. చీర కట్టుకొని రా. కట్టుకొని రెడీ అయ్యి రా. నాకు ఇష్టం లేదు పెళ్ళి. ఫస్ట్ కట్టుకొని రెడీ అయ్యి రా.
ఏమైనా చదువుకున్నావా? టెన్త్ పాస్ అయినావా? డిగ్రీ కంప్లీట్ అయింది. ఉద్దేశం ఉందా? ఈరోజే వచ్చింది. ప్లాన్ తర్వాత ఆలస్యం అనుకో. జాబ్ అంగట్టో నైట్ 12 ఇస్తా, నాకు అలవాట్లేదు. ఇంట్లో ఏదో ఒక పక్కన ఉంటే చాలు. ఇంట్లో మా అమ్మని మా గాయ చెల్లెని చూసుకుంటే చాలు. అమ్మ కాలు కింద పెట్టాడు, మా చెల్లికి ఏమైనా కావాలన్నా కాలు కిందికి రావాలి. మా అమ్మకి కాలు నువ్వే నువ్వే నొక్కాలి. మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నీకు ఎంత అదృష్టం ఉండాలి. నీకేం బాగుండవచ్చు? నాకు అన్నీ ఇష్టం. టిఫిన్లో 4 దోశలు, 3 ఇడ్లీలు, 5 పూరీలు, 3 వడలు, 5 చపాతీలు తింటాను. మా అన్నయ్యకి మొహమాటం ఎక్కువ, తినే వాటిలో సగమే చెప్పాడు. లిస్టు చాలానే ఉంటుంది, నువ్వే అర్థం చేసుకొని కడుపు నిండా అన్నం పెట్టాలి. మా అక్కకి అన్నీ బాగా తెలుసు. అసలు చెప్పడం మర్చిపోయా, మా అన్నయ్య డైటింగ్లో ఉన్నాడు, ఆయిల్ కొంచెం తక్కువ చేయి. అన్నయ్యకి కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఏంటి సెలైంటున్నావు? మా అక్కకి సిగ్గు ఎక్కువ. కాబోయే బాబాగారితో కొంచెం మాట్లాడినా. ఏంట్రా భర్తవా, నీ బొందేం కాదు, రానకూడదండి మిమ్మల్ని. అయితే పోరా, వేదవ అన్నారా వేదవ. ఏ నేను పెళ్లి చేసుకోనికి వచ్చాను అని తిట్టాడు. నన్ను పెళ్లి చేసుకుంటానికి వచ్చావా? నీ ముఖాన్ని వెళ్ళి అద్దంలో చూసుకో వేదవ. ఎక్స్పెక్ట్ చేశానరా. ఏంటి తల్లి, రాక్షసిగా వెళ్తున్నావు? ఏంట్రా ఏమంటున్నావు? ఇందాడేదో ఫోన్ యూజ్ చేస్తా, చాటింగ్ డేటింగ్ అని కూడా అన్నావు కదా, చాట్ బండి కూడా పెట్టుకోవడానికి పనికిరాని చెత్త ముఖం నా కొడక, నన్నంటావారా? కమర్ కమర్ కూల్ 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 ఇందాడేమన్నావు? మీ అమ్మ కాళ్ళు నొక్కాలా? నీ పీక నొక్కుతావు నా కొడక. నొక్కరాలు చేసామంటే నా కొడక చీరి కారం పెడతా. ఏంట్రా మెనూ లిస్ట్ ఏంట్రా? బకాసురుడికి బామ్మర్దిలాగా అన్ని తిని డైటింగ్ ఏంట్రా? బడవా నీ పని ఇలా కాదు. నా బాయ్ ఫ్రెండ్ పోలీసు, వాడితో చెప్పి నీ పెళ్లి చేస్తా. ఫోన్ చేస్తా ఆగు. ఏంటమ్మా అన్ని మాట్లాడుతున్నావు? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నదా? హా అంట, ఎన్ని మాటలైనా అంట. పందికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నావు, నిన్ను తిట్టడం కాదురా నరకాలి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నాకు అంటే మళ్ళీ ఉన్నాడా అని అడుగుతావేంట్రా? పనికి మాలిన విధవా. ఇదేంటే వేసుకో దయ్యం చేసుకోగానే సచ్చేదివా అడ్డంగా. ఉండరా నీ పెళ్లి చేపిస్తా. హలో. హలో, ఎక్కడున్నావు? స్టేషన్లో ఉన్న బంగారం. ఇక్కడొకడు నన్ను పెళ్లి చేసుకుంటారని పొంగడం మొహం వేసుకుని వచ్చేసాడు. వాడెవ్వా ఎవడే వాడు, ఎంత ధైర్యం వాడికి నా బంగారాన్ని చేసుకోవడానికి వస్తాడా? 420 కేసు వేయించి బొక్కలో వేయిస్తా. అంతేనా? ఇంకేం కావాలి బంగారం? నెల రోజులు లేవకుండా కొట్టనా? అంతేనా? ఒక్క నిమిషం. కోనే ధమ్కి దే రా తుజే గర్దన్ నికాలి గస్కి హాత్ తోడు. కోనే హో? ఏక్ ఆద్మీ హై. మే జావ్? మన పెళ్ళి అయ్యేంత వరకు వాడిని కోమలో ఉండేటట్లు కొడతా. ఓకేనా? అంతేనా? పాట వస్తే అలీ ఖాన్ మే దోస్తేయా. మై ఓల్డ్ సిటీ కా అలీ ఖాన్. తు కౌన్ హై? తు బోలే ముజే జాన్తా హై, బట్ మే తో నీ జాన్తా తుజే. తు హై కౌన్? హాం కల్ అబ్ మీ ఖడా హూం, ఆజా యహీ పే ఆ. జ్యాదా బాత్ కి తేరీ గర్దన్ నికాల్ లూంగా. ఈశ్వర్ మేరే సాథ హై, యహీ పే ఆ కల్ అబ్ మే యా తు. యహీ ఖడా హూం మై, యహీ పే ఆ. సమ్జే? చల్ పోరా భయ్, పిచ్చి పిచ్చి ఏగు, మా బంగారాన్ని సతాయించకు. మేం ముగ్గురం ఉన్నాం, నీ పెళ్లి చేసాం. మై జాకే మారు, మే జాకే మారు, హందులే జాకే మారే. నకు నకు. హలో, తు నహీ ఆ రహా నా, తు వహీ రుక్ మై తేరే పాస్ ఆ రహా హూం. రుక్ మై తేరే, తు నహీ ఆ పాయేగా, మై ఆ రహా హూం తేరే పాస్. ఈశ్వర్ చల్. థ్యాంక్ యూ డార్లింగ్. అవును, ఇప్పుడు బయటకి వెళ్ళకి ఏం చెప్తావు? నేనేం చెప్తానో అదే చెప్పాలి నువ్వు బయట. నా దండం తల్లి, నాకు అస్సలు వద్దు.
ఏమైంది అమ్మాయి నచ్చలే? అస్సలు నచ్చలా. ఏమైంది? ఒట్టి అమ్మాయి కూర్చుంటది. అవునా? నచ్చితే నచ్చలేదు. నచ్చలేదు. ఏమైంది? సైలెంట్ ఉంటది. నాకు సైలెంట్ ఉంటే నచ్చలేదు. ఇలా అయినా మర్యాద చేసేది ఇలా కొట్టేశారు ఏంటి? అసలు మీకు పద్ధతి ఉందా? మా సాయికి అసలు మీరు సరిపోతారా? అయినా మీ అమ్మాయిని చేసుకుందామని వచ్చాం, కానీ మీకేమైనా బుద్ధి ఉందా? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని ఇలా కొడతారా? మా అన్నయ్యకి తల నొప్పి వచ్చేలా కొట్టారు, ఇదేనా? మీ అమ్మాయి మా స్థాయికి సరిపోదు, అయినా మేము మీ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చాం. మా అన్నయ్యని అలా కొడితే మేము మా ఇంట్లో ఏం చెప్పాలి? కాబట్టి మీ అమ్మాయి మాకు అవసరం లేదు, దాన్నే వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక, బాయ్. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ ప్రెస్ చేశాక మాకు మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ క్లిక్ చేయండి. మీరు ఆల్ క్లిక్ చేయకపోతే కనుక మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావు. సో ప్లీజ్ క్లిక్ గంట సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ని క్లిక్ చేయండి. నేను మీ అంజు, థ్యాంక్ యూ. అండ్ మా టీఎఫ్సీసీ లైఫ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ టీఎఫ్సీసీ లైవ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలోని. థ్యాంక్ యూ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్కాంత్ కోరి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. Like, share and subscribe to TFCC Live. Hi, andariki namaskaram. Nenu mee Madhupriya. Please like, share, subscribe to TFCC Live. Please subscribe to TFCC. Hi, nenu mee Saptagiri. Please subscribe to TFCC. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live.